పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసింది ఈ పాట యూట్యూబ్ లో నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది తమన్ సమకూర్చిన బాణీలకు రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యం అందించారు దీనికి శివమణి డ్రమ్స్ వాయించగా రామ్ మిర్యాల శ్రీకృష్ణ పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు అయితే ఈ పాట ప్రారంభంలో అద్భుతంగా పాడిన వ్యక్తి ఎవరనే దానిపై అందరి దృష్టి పడింది ఆయన ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు మొగులయ్య శాష్ ఆడా కాదు అమీర్దు అంటూ మొఘలయ్య తనదైన శైలిలో పాడి జనాలను ఆకట్టుకున్నాడు మొగులయ్య గాత్రం పదాల ఉచ్చారణ విధానం చూసి ఈయన ఎవరని నెటిజిస్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు మొగులయ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన జానపద గాయకుడు పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం లింగాల గ్రామం ఆయన స్వస్థలం ఏడు మెట్ల కిన్నెర వాయించే తన తండ్రి స్ఫూర్తితో సొరకాయ బుర్రలు వెదురు బొంగుల సహాయంతో పన్నెండు మెట్ల కిన్నెరను తయారు చేశారు మొఘలయ్య దాదాపు అంతరించిపోయే దశలో ఉన్న ఈ పరికరం ఉపయోగించడం తెలిసిన చివరి వ్యక్తి కూడా మొగలయ్యే అని చెప్పుకుంటారు వీరగాథల ద్వారా పండుగ సాయన్నగా గుర్తింపు తెచ్చుకున్న మొఘలయ్య ప్రజలు ఇచ్చే కానుకలతోనే జీవనం సాగిస్తుంటారు కొన్నేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పిహెచ్డి స్కాలర్ ఒకరు మొగలయ్య కళను వెలుగులోకి తీసుకొచ్చారు అప్పటి నుంచి తన కళను పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు పొందుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని పలు రకాలుగా ఆదుకోవడమే కాకుండా నెలకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్ కూడా అందిస్తుంది ఈ క్రమంలో మొగలయ్య గురించి తెలుసుకొని భీమ్లా నాయక్ టీం సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు భీమ్లానాయక్ సినిమా మలయాళంలో హిట్ అయిన అయ్యప్పను కోషియం రీమేక్ అనే సంగతి తెలిసిందే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసిన మేకర్స్ ఇందులో హీరో పాత్రను ఎలివేట్ చేసే పాటలో జానపదం ఉంటే బాగుంటుందని భావించారు ఈ క్రమంలోనే మొగులయ్య గురించి తెలుసుకొని భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యంలో మొగులయ్య ఇన్పుట్స్ కూడా ఉన్నాయట ఇది భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కే చంద్ర ఐడియానో లేదా రచయిత సలహానో తెలియదు కానీ మాత్రం ఈ పాటకు స్పెషల్ నిలిచింది ఈ పాట జానపద కళాకారుడికి మరింత గుర్తింపు తెచ్చి పెట్టడమే కాకుండా పన్నెండు మెట్ల కిన్నెర గురించి అందరికీ పరిచయం చేసే అవకాశం ఉంది ప్రస్తుతం భీమ్లా నాయక్ సాకి పాడిన మొగలయ్య గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి